మధ్యప్రాచ్యానికి వందల సంఖ్యలో సైనిక బలగాన్ని పంపిస్తామని అమెరికా స్పష్టం చేసింది. బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఆందోళనకారుల దాడి నేపథ్యంలో అమెరికా ప్రతిస్పందన ఇది. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్లు హెచ్చరికగా రాత్రంతా వెలుగును సృష్టించే ఫ్లేర్ ఫైర్ చేసిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత దౌత్య కార్యాలయం సమీపంలో అమెరికా నౌకా విభాగానికి చెందిన క్రైసిస్ రెస్పాన్స్ బృందం సభ్యులు దిగడాన్ని కూడా గమనించొచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని బలగాలను పంపుతామని అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు. ఫ్లోరిడాలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2012లో లిబియాలోని అమెరికా దౌత్య కార్యాలయం విషయంలో జరిగినట్టు ఇప్పుడు జరగబోదని స్పష్టం చేశారు. And it's in great shape. As you know, this will not be a Benghazi. Benghazi should never have happened. This will never, ever be a Benghazi. But we have some of our greatest warriors there. They got in there very quickly. As soon as we saw there was a potential for problem, they got in, and there was no problem whatsoever. I also want to thank the Iraqi government. They really stepped up. దౌత్య కార్యాలయంలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా తెలిపింది. ప్రస్తుతానికి వాళ్లను అక్కడి నుంచి రప్పించే ఆలోచనేది లేదని అధికారులు చెప్పారు. మరోవైపు ఇప్పటికీ కొంతమంది ఇరాకీ ఆందోళనకారులు రాయబార కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ల వాదన ఏంటన్నది ఇప్పుడు మనం విందాం. ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కోసం ఏదో మాకు తోచినంతలో మేము చేస్తున్నాం. మాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మాపై దాడి చేయడం ఇదే మరోసారి కాదు. దేవుని పైన నా పైన ఒట్టేసి చెబుతున్నా, ప్రాణం పోయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళం. మరోవైపు దౌత్య కార్యాలయంపై దాడి జరగడం వెనుక ఇరాన్ హస్తముందని ఆరోపిస్తూ ట్రంప్ ఇలా ట్వీట్ చేశారు. అక్కడ జరిగే ఎటువంటి నష్టానికైనా పూర్తిగా బాధ్యత ఆ దేశానిదే. ఇది హెచ్చరిక కాదు, ముమ్మాటికే బెదిరింపే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక మరోవైపు ఇరాన్ కూడా అందుకు దీటుగానే స్పందించింది. అమెరికా ఉగ్రవాదానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమనై ఈ విధంగా ట్వీట్ చేశారు. అమెరికా మమ్మల్ని ఏం చేయలేదు, నిజానికి మీలో తర్కబద్ధత లేదు. కానీ ఉండి ఉంటే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మీరు పాల్పడ్డ నేరాల ఫలితంగానే ఈ దేశాలు మమ్మల్ని అసహ్యించుకుంటున్నాయన్న విషయం అర్థమయ్యేది అంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ఇక అంతేకాదు, గత వారం ఇరాక్లో ఇరాన్ మద్దతున్న మలేషియాపై అమెరికా వైమానిక దాడుల్ని కూడా ఆయన ఖండించారు. ఆ దాడిలో 25 మంది ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఆందోళనలకు కారణం కతాయిబ్ హెజ్బుల్లా బృందంపై జరిగిన ఈ దాడులేనని ఇరాన్ చెప్తోంది. బీబీసీ మధ్యప్రాచ్య విశ్లేషకులు అలెన్ జాన్స్టన్ అందిస్తున్న విశ్లేషణ ఏంటో ఇక్కడ చూద్దాం. గత 2 నెలలుగా ఇరాక్లో తమ స్థావరాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత ఇరాన్ మద్దతిస్తున్న ఒక ఇరాకీ మిలిషియా బృందమేనని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఆదివారం నాడు వారిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఇరాకీ మిలిషియా సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఓ రకంగా చూస్తే తమ జోలికొస్తే పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయన్న సంకేతాలు ఇరాక్లో ఉన్న ఇరాన్ ప్రతినిధులకు అమెరికా పంపిస్తోందని చెప్పొచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. హాంకాంగ్లో నూతన సంవత్సరం సందర్భంగా ఆందోళనలకు దిగిన ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. మొదట శాంతియుతంగానే ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత హింసాత్మకంగా మారాయి. గతంలో జరిగిన వేలాది మంది అరెస్టుల విషయంలో స్వతంత్ర నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిసాన్ మాజీ అధిపతి కార్లోస్ గౌన్ చట్టబద్ధంగా తమ దేశంలో ప్రవేశించారని లెబనాన్ స్పష్టం చేసింది. జపాన్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ప్రస్తుతం ఆయన పాస్పోర్ట్ను జప్తు చేశారు. బహుశా టోక్యోలోని ఆయన ఇంట్లో ఓ సంగీత ప్రదర్శననిచ్చేందుకు వచ్చిన బృందం తమ సంగీత పరికరాలుంచే పెట్టెలో ఆయన్ను దాచి ఉంచి తమ దేశానికి అక్రమంగా తరలించి ఉండొచ్చని లెబనాన్ చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనాతో జరగబోయే మొదటి విడత వాణిజ్య ఒప్పందంపై ఈ నెల 15న వైట్ హౌస్లో సంతకాలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత 2వ విడతలో భాగంగా చర్చల కోసం బీజింగ్ పర్యటన కూడా ఉంటుందని ఆయన అన్నారు. చైనా విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు న్యూయార్క్ షేర్ మార్కెట్లో సానుకూల ఫలితాన్ని చూపించాయి. ఒక్కసారిగా షేర్ల ధరలు పైకి దూసుకెళ్లాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో తలెత్తిన వరదల కారణంగా సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఎయిర్పోర్టు తాత్కాలికంగా మూతపడింది.
తమ కంపెనీల నుంచి వెలువడుతున్న సల్ఫర్ ఆక్సైడ్ వ్యర్థాలను ఇకపై షిప్పింగ్ కంపెనీలు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. ఈ మేరకు అంతర్జాతీయంగా కఠిన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. భారీ నౌకల నుంచి వెలువడుతున్న విషవాయువుల్ని ఇకపై 0.5 వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ విషయంలో ఎటువంటి నిషేధాజ్ఞలు జారీ చేయలేదు. ఈ విషయంలో నౌకలు ఏ తీరానికి చేరుకుంటే ఆయా తీర ప్రాంత దేశాలే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే 7 చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో 170 పైగా ఇళ్లు దగ్ధమైపోగా ఎంతో మంది ఈ దావాలయంలో చిక్కుకుపోయారు. సిడ్నీ నుంచి బీబీసీ ప్రతినిధి ఫిల్ మార్సర్ అందిస్తోన్న కథనం. ఆస్ట్రేలియాలో ఇవి అసాధారణమైన రోజులు. ఈ కార్చిచ్చు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. విధ్వంసకరంగా మారిన కార్చిచ్చు ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకుంది. కాలిన గాయాలతో బాధపడుతున్న ఎంతో మందికి ఇంకా సహాయం అందలేదు. కార్చిచ్చు తలెత్తిన ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిపోయిన అన్నా క్లార్క్ ఏమంటున్నారో చూద్దాం. Genuinely terrifying. It was like the day never happened yesterday. There was no dawn. It was just red and dark and smoky the whole day. And we didn't know what was going to happen. It was very very movable and very scary. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ బలగాల్ని పంపాలన్న ప్రమాదకరమని స్థానిక అధికారులు భావిస్తున్నారు. We have a very real challenge at the moment with a couple of isolated communities where we've got reports of injuries and burn injuries to members of the public. We haven't been able to get access via roads or via aircraft. It's been socked in or too dangerous and we simply can't access, nor can the people in these areas get out. కొత్త ఏడాది మొదలయ్యాక పరిస్థితులు కొద్దిగా మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. డజన్ల కొద్ది మంటలు ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పట్లో ఈ కార్చిచ్చు తగ్గుముఖం పట్టే అవకాశం లేనట్టే. ఆస్ట్రేలియాలో ఇలాంటి కార్చిచ్చులు సాధారణమే అయినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాత్రం అసాధారణమైందని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పే పరిస్థితి లేదని అంటున్నారు. కుండపోత వర్షం పడితే తప్ప ఈ మంటలు చల్లారే పరిస్థితే కనిపించడం లేదు. కానీ ఇంకో నెల వరకు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తాజాగా మృతుల సంఖ్య 8 చేరిందని, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదని, తీర ప్రాంతంలో కార్చిచ్చు దాటికి 200 ఇళ్లు దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. కశ్మీర్ లోయలో ఎస్ఎంఎస్ సేవలను, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో శ్రీనగర్లోని సిడీ హాస్పిటల్ నుంచి బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ అందిస్తున్న రిపోర్ట్లో చూద్దాం. ఇక్కడ చాలా మందితో మేము మాట్లాడాం. బిఎస్ఎన్ఎల్ మినహా ఏ నెట్వర్క్ ఉన్నా, అంటే జియో లేదా ఎయిర్టెల్ నెంబర్ ఉన్నవాళ్ళు మాత్రం తమ మొబైళ్ల నుంచి ఎస్ఎంఎస్లు వెళ్లడం లేదని, రావడం లేదని కూడా చెప్పారు. స్వయంగా నేను చూసిన దాన్ని బట్టి కూడా కేవలం బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ మొబైల్స్లో మాత్రమే ఎస్ఎంఎస్ సేవలు మొదలయ్యాయి. దీంతో చాలా మందిలో నిరాశ నెలకొంది. ఎందుకంటే 5 తర్వాత ఎస్ఎంఎస్ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు నిన్న ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ హాస్పిటల్ హెచ్ఓడితో మేము మాట్లాడాం. ఇక్కడ మాత్రం బ్రాడ్బ్యాండ్ సేవల్ని పునరుద్ధరించలేదని ఆయన మాతో చెప్పారు. కశ్మీర్లో 4 మొదలైన ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అని చెప్పవచ్చు. గత 5 ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాంతో కశ్మీర్ ప్రజాజీవనంలోని పలు రంగాలతో పాటు జర్నలిజంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. కశ్మీర్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ అందిస్తున్న కథనం. కశ్మీర్ 300 పాత్రికేయులు కేవలం 5 లేదా 6 కంప్యూటర్లపైన పనిచేయాల్సిన పరిస్థితులున్న ప్రాంతం ప్రపంచంలో కశ్మీర్ తప్ప మరేది లేకపోవచ్చు. గత 5 ఇక్కడ ఇంటర్నెట్ పైన ఆంక్షలు కొనసాగుతుండడమే దీనికి కారణం. ఇక్కడ జర్నలిస్టులు ప్రభుత్వ నిర్వహణలో నడిచే ఈ కేంద్రం ద్వారా తమ రిపోర్టుల్ని బయటి ప్రపంచానికి చేరవేస్తున్నారు. ఊపిరాడనివ్వని పరిస్థితుల మధ్య పనిచేస్తున్న పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. First of all, we have to prove our identities. Hame dikhana hai ki yeah, we are journalists. Please LOS. So it's like aap maangne rahe hain ki internet chahiye. You are like begging for the internet. We feel like that, to be very honest.
काइंड ऑफ सफोकेटेड इसलिए फील होता है बिकॉज एक जर्नलिस्ट को एक अप्रोप्रिएट टाइम चाहिए होता है टू वर्क. एक जर्नलिस्ट को एक स्टोरी सोच समझ के लिखनी है, तो आप प्रेशर में एक अच्छी स्टोरी नहीं लिख सकते. दैट इज द मेन पॉइंट. గత 5 నెలల్లో అనేక చోట్ల పాత్రికేయులపై దౌర్జన్యాలు కూడా జరిగాయి. కానీ మీడియా సెంటర్లో కంప్యూటర్ల సంఖ్యను పెంచడం కాదు, కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరిస్తేనే జర్నలిజం సరిగా నడుస్తుందని వారు డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్లో ప్రెస్కు ఇప్పటి వరకు పరిశ్రమగా గుర్తింపు లేదు, కానీ ఇక్కడ నుంచి 200 దినపత్రికలు, 50 పైగా వారపత్రికలు ప్రచురితమవుతున్నాయి. వేలాది మంది ఉపాధి ఈ సంస్థలపైన ఆధారపడి ఉంది. కానీ ఇంటర్నెట్ పైన ఆంక్షలు తమను టెక్నాలజీ పూర్వ యుగంలోకి నెట్టేశాయని స్థానిక సంపాదకులు వాపోతున్నారు. मुझे लग रहा है हम आप पीछे गए हैं, जिस मुझे लग रहा था हम आगे जा रहे हैं, मगर हमें लग रहा है हम उस सदी में जा रहे हैं जैसे 15 साल पहले नेट के बगैर हम थे, जो हम हार्ड कॉपी भेजते थे, वैसे ही मेरे को अपना वो माहौल लग रहा है अंदर से, हम उसी दिशा में जा रहे हैं. ప్రభుత్వ నిఘాలో నడిచే మీడియా సెంటర్ అధికారులు మాత్రం గత 5 నెలల్లో 400,000 పైగా పాత్రికేయులు ఈ సెంటర్లో ఇంటర్నెట్ సేవల్ని ఉపయోగించుకున్నారని అంటున్నారు. నార్మలీ ఆన్ అన్ యావరేజ్ ఇస్ టైమ్ హమారే పాస్ 275 to 300 275 to 300 కే కరీబన్ జర్నలిస్ట్ ఆతే రహతే దిన్ మే, చూంకి బహార్ ఏక్ డెస్క్ రహతా జహాన్ పర్ జో భీ జర్నలిస్ట్ ఆతా వో అప్నా నామ్ అప్నా యే మెన్షన్ కర్ జాతా హై, సిర్ఫ్ ఇస్లియే హమ్నే వో రజిస్టర్ వహాన్ రఖా హై తాకి యే జో యహాన్ సెంటర్ ఖులా హై యే జర్నలిస్ట్ కో హీ ఫెసిలిటేట్ కర్ సకే ఔర్ జో బాకీ క్రౌడ్ హై వో యహాన్ నా ఆ సకే, సో దట్ జర్నలిస్ట్ అప్నా కామ్ ప్రాపర్లీ కర్ సకే. ఏదేమైనా కశ్మీర్లో ఇంటర్నెట్పై కొనసాగుతున్న ఆంక్షలతో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారింది. నైజీరియాలో 5 ఏళ్ల క్రితం సమలైంగిక వివాహాలను నిషేధిస్తూ ఓ చట్టం తెచ్చింది అక్కడి ప్రభుత్వం. దీని ప్రకారం గే రిలేషన్షిప్స్ చట్టవిరుద్ధం. మత విశ్వాసాలు ఎక్కువగా ఉండే ఈ దేశంలో ఈ చట్టం ఎల్జీబీటీ సముదాయం వారి పట్ల వివక్షను మరింతగా పెంచిందని యాక్టివిస్టులు అంటున్నారు. అంతేకాదు వారిని భద్రతా బలగాలు బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు కూడా బాగా పెరిగాయని వారు ఆరోపిస్తున్నారు. నైజీరియాలోని అతిపెద్ద నగరం లాగోస్లో ప్రతి ఒక్కరూ పైకి చేరుకోవడానికి త్వరపడుతున్నారు. తాము విభిన్నంగా ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉండగా మరికొందరికి మాత్రం దాక్కోవలసిన పరిస్థితి ఎదురవుతోంది. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగాను. మత పట్టింపులు చాలా ఎక్కువ. సమలైంగిక సంబంధాలు దెయ్యం లాంటివని నమ్ముతారు. భద్రతా కారణాల రీత్యా గుర్తింపును బయటపెట్టొద్దని ఈయన మమ్మల్ని కోరారు. తనకు పురుషుల పట్ల ఫీలింగ్స్ ఉన్నట్లుగా ఇంట్లో చెప్పినప్పుడు ఆయన సోదరి చాలా ఘోరంగా స్పందించారు. తననోసారి కలవాలని ఆమె అతన్ని కోరారు. తను చెప్పిన చోటుకి వెళ్లగానే ఆమె అక్కడున్న సోకాల్డ్ మతబోధకుడు కలిసి అతనికి బలవంతంగా కన్వర్షన్ థెరపీ అంటే మార్పిడి చికిత్స చేయించారు. మధ్య మధ్యలో అతడు వచ్చి కొన్ని ఆధ్యాత్మిక కసరత్తులు చేయించేవాడు. అందులో బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టడం, కొరడాలతో కొట్టడం కూడా ఒక భాగమని అతడు చెప్పాడు. ఆ తర్వాత బాగా విసిగిపోయి నొప్పితో బాధపడుతూ 3 రోజులు నేను అందులో పాస్ అయ్యాను. లైంగిక ధోరణులను మార్చేందుకు లేదా సమలైంగికుల పట్ల ఆకర్షణను తగ్గించేందుకు అని చెప్పే ఏ విధమైన చికిత్సనైనా కన్వర్షన్ థెరపీ లేదా మార్పిడి చికిత్స అని పిలుస్తారు. 2014 చట్టం మాటున గే అనే అనుమానం ఉన్న వారిపై పోలీసులు వేధింపులకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చాలా మంది అంటున్నారు. ఒక మోటార్ బైక్ టాక్సీపై కూర్చున్నందుకు పోలీసులు ఈయన అడ్డుకున్నారు. నైజీరియాలో గేగా ఉండటం అంటే చాలా ప్రమాదకరం. నన్ను పట్టుకుని బలవంతంగా ఓ వాహనంలో కుక్కేసి తీసుకెళ్లారు. వారు అసలు పోలీసులేనా కాదా అన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. నైజీరియాలో ఎల్జీబీటీ ప్లస్ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న అతి తక్కువ సంస్థల్లో టియర్స్ ఒకటి. సమలైంగిక వివాహ నిషేధ చట్టంతో ఎక్కువ ప్రభావితులవుతున్నది యువతే, ముఖ్యంగా యువకులు. తాము అనుకున్న విధంగా పురుష లక్షణాలు కనిపించని వారిని టార్గెట్ చేసేందుకు పోలీసులు ఈ చట్టాన్ని సాకుగా చేసుకుంటున్నారు. అలాంటి వారిని బందీలుగా పట్టుకుంటారు, వారి నుంచి డబ్బు వసూలు చేస్తారు. క్వీర్ కమ్యూనిటీ పట్ల జనం వైఖరుల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని పరిశీలించడం చాలా కష్టం, ఎందుకంటే ఈ టాపిక్పై మాట్లాడడం కూడా నిషిద్ధమే. కానీ నైజీరియాలో ఎల్జీబీటీ ప్లస్గా బతకడం అంటే ఇప్పటికీ చాలా చాలా కష్టం. కాలం మారుతోంది,
కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ హిత వస్తువులను ఉత్పత్తి చేయాలన్న ఒత్తిడి పరిశ్రమలపై పెరుగుతోంది. ఫ్యాషన్ పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో 120 కోట్ల టన్నుల కార్బన్ విడుదలవుతోంది. వైమానిక రంగం, షిప్పింగ్ రంగం కలిపి ఒక సంవత్సరంలో విడుదల చేసే ఉద్గారాల కన్నా ఎక్కువది. మరి ఫ్యాషన్ పరిశ్రమలో మార్పు సాధ్యమేనా? అమ్మకం కాకుండా మిగిలిపోయిన వస్తువులను మార్పిడి చేయడం ద్వారా పర్యావరణానికి నష్టం జరగకుండా నివారించవచ్చా? బీబీసీ ప్రతినిధి సైమన్ బ్రౌనింగ్ అందిస్తోన్న కథనం. ఒకనాటి వస్తు మార్పిడి పద్ధతి కొత్త దశాబ్దంలో మళ్లీ మొదలవుతోంది. తమకి నచ్చని వస్తువులను లేదా దుస్తులను ఇచ్చేసి బదులుగా తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లే ప్రక్రియ ఇది. I really like the idea of like changing with people and like recycling. Society's shifting and changing into something that is more conscious. Yeah, as well as that. Modeling industry lo pani chese kalamlo prati roju vyardhamavutunna aneka dustulanu chusi aandolanato Jade Lucy Lu Lone Hood ani pilche dustula marpidi vyaparanni prarambhincharu. I would share. కొన్నిసార్లు రోజుకు 40 నుంచి 70 వరకు దుస్తులను మార్పిడి చేసేదాన్ని. ఎన్ని దుస్తులను ఉత్పత్తి చేస్తున్నారో అన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. సమాంతా, ఆమె కుటుంబ సభ్యులు ఈ షాప్ కి వచ్చిన వారిలో ఉన్నారు. So much stuff that we don't wear and even ఎన్నో దుస్తులు మేము వేసుకోము కూడా. వీడు పుట్టినప్పుడు కొన్నవి, అసలు ఎన్నడూ వేసుకునేవి కూడా ఉన్నాయి. అలా అవసరం లేని దుస్తులను ఇక్కడ ఇచ్చేసి మాకు కావాల్సిన దుస్తులను తీసుకోవడం అనేది మంచి ఆలోచన. చాలా బ్యాగుల నిండా దుస్తులు ఇక్కడకు చేరుకున్నాయి. ప్రతి ఐటెం కు ఒక టోకెన్ ఇస్తారు. ఆ వెంటనే ఈ లండన్ నైట్ క్లబ్ ను ఒక షాప్ లాగా మార్చేసింది ఈ టీం. ఇక టైం వచ్చేసింది. రెడీ, స్టడీ, స్వాప్. దుస్తులను మార్చుకోవడమే. The fashion industry is facing సామూహిక వస్తు వినియోగవాదం మీద ఆధారపడి నిర్మితమైన ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పర్యావరణం మీద వస్త్రాల తయారీ చాలా ప్రభావం చూపిస్తోంది. జీన్స్ ప్యాంట్ నే తీసుకోండి, ఒక జత జీన్స్ తయారీ కోసం దాదాపు 10,000 లీటర్ల నీరు అవసరం. ఇటువంటి అంశాలే రీటైలర్ కు, ఉత్పత్తిదారులకు మార్పుకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. అయితే ఈ మార్పు ప్రజల వల్లే సాధ్యమని జేడ్ లూసీలు విశ్వసిస్తున్నారు. పర్యావరణ హితమైన వస్తువులు కావాలని గట్టిగా కోరగలిగితే వ్యాపారస్తులు వింటారు అని నేను అనుకుంటున్నాను. కానీ పర్యావరణ హితమైన దుస్తులను తయారు చేయాలి అన్న ఎక్స్టింక్షన్ రెబెలియన్ అనే పర్యావరణవేత్తల నిరసనలను లండన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న వ్యాపారస్తులు మాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. ప్రపంచాన్ని కలుషితం చేయడంలో ఫ్యాషన్ ప్రపంచం కీలక పాత్ర పోషిస్తోందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. టమారా చిన్షిక్ అనే ఈ మహిళ ఫ్యాషన్ కు సంబంధించిన ఒక పార్లమెంటరీ గ్రూప్ ను నడుపుతున్నారు. దీంట్లో భాగంగా నిరసనకారులను, ఫ్యాషన్ వ్యాపారవేత్తలను ఆమె ఒక వేదికపైకి తీసుకువచ్చారు. ప్రైమార్క్ లాంటి ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ కానివ్వండి, ప్రాడా అనే డిజైనర్ బ్రాండ్ కానివ్వండి, బ్యాగ్ల నిండా దుస్తులను కొనాలి అన్న ఆలోచనను మనం విడిచిపెట్టాలి. అవి మనకు అవసరమా? కనీసం 30 సార్లైనా వాటిని ధరిస్తామా అని ప్రశ్నించుకోవాలి. 6 రీటైలర్లను మేము ఇంటర్వ్యూ కోసం అడిగాం, కానీ ఎవరూ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధపడలేదు. పర్యావరణానికి హాని చేయకుండా ఉండడం అంటే ప్రకృతి వనరులపై దుష్ప్రభావం ఉండకుండా వస్తువులను తక్కువగా ఉత్పత్తి చేయడం, వాటిని తక్కువగా కొనడం. కానీ ఉత్పత్తులను అమ్మే షాపులకు మాత్రం లాభాలు తగ్గిపోతాయన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అది వారికి ఒక పెద్ద సవాల్. ఏదేమైనా ఇక్కడ మాత్రం ఫ్యాషన్ వస్తువులను మార్చుకోవడం అనేది ఒక రకంగా పర్యావరణానికి మేలు చేయడమే. కొత్త సంవత్సరం వచ్చింది, పాత క్యాలెండర్ మారింది, మరి పేదల బతుకుల సంగతి ఏంటి? బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ ఈరోజు ఇదే అంశంపై తన వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు ఇవాల్టి కార్టూన్ టైంలో. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.